హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు శ్రీకాంత్ టెక్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు ఇక్కడ మీకు డిస్ప్లే మీద కనిపిస్తున్న ఒక కామెంట్ గురించి మాట్లాడుకుందాం. వెంకీ అనే అతను కావల్ నుంచి ఈ కామెంట్ చేశాడన్నమాట. హాయ్ శ్రీకాంత్ అన్న, నేను 2020 డిసెంబర్లో SP125 కొన్నాను. ఇప్పటికీ 6700 కిలోమీటర్లు తిరిగింది. నేను హైట్ 5.1 ఉంటాను. బైక్ టెస్ట్ డ్రైవ్ చేయకుండా కొన్నాను. సీట్ కొంచెం ఎక్కువగా హైట్ ఉంది. బైక్ అమ్మితే ఎంతకు అమ్మొచ్చు, రేట్ చెప్పన్నా అని మనకి కామెంట్ చేయడం జరిగిందన్నమాట. సో నేను ఇప్పుడు ఈ విషయమే చెప్తున్నాను. సీట్ హైట్ ప్రాబ్లం ఉంది. ఎవరైతే షార్ట్గా ఉంటారో వాళ్ళైతే తొందరపడి టెస్ట్ రైడ్ చేయకుండా, సీట్ హైట్ చూసుకోకుండా బైక్ మీరు SP125 తీసేసుకొని ఇబ్బంది పడద్దు ఫ్రెండ్స్. ఇంకా తర్వాత ఏం పెట్టాడంటే, ఎవరికైనా కావాలంటే నా SP125 బైక్ అమ్మేస్తాను, 6700 తిరిగింది, 2020 డిసెంబర్ మోడల్ అని చెప్పి చెప్తున్నాడన్నమాట. సో ఇంకా తను సీట్ హైట్ వల్ల ఎలా ఇబ్బంది పడ్డాడు అనేది కూడా నేను అడిగి తెలుసుకున్నాను. నెక్స్ట్ కామెంట్ మీకు అదే అన్నమాట. ఇప్పుడు నేను అడిగాను, బ్రో సీట్ హైట్ మీకు బాగా ప్రాబ్లంగా ఉందా అని అడిగాను. సో తను చెప్తున్నాడు కొంచెం ఇబ్బందిగా ఉంది అన్న. టౌన్లో చిన్న చిన్న సందుల్లో వెళ్ళేటప్పుడు కొంచెం ఇబ్బంది, లాంగ్ డ్రైవ్లో అయితే ఇబ్బంది ఏం లేదు అని తను ఆన్సర్ ఇచ్చాడన్నమాట. సో ఇక నేను తనకైతే నేను సజెషన్ ఇచ్చాను, ఓకే బ్రో అర్థమైంది, డోంట్ వర్రీ, మీరు నాకు టచ్లో ఉండండి, మీకు మంచి ప్రైస్కి అమ్మేలా చూద్దామని చెప్పి అడిగాను. అలాగే కలర్ అడిగాను, ఏం కలర్ మీది అని. తనైతే చెప్పాడు, తను వచ్చేసరికి డ్రమ్ కొన్నాడంట, నా సేమ్ నా గ్రీన్ కలర్ స్ట్రైకింగ్ గ్రీన్ కలర్ కొన్నాడంట, మనం ఒంగోలు వస్తే కలుద్దాం అన్నాడు. ఫ్రెండ్స్, అదైతే మ్యాటర్ అయితే మాత్రం ఫ్రెండ్స్ చూశారు కదా మనకి కావాల నుంచి వెంకట్ ఏం చెప్తున్నాడో, కామెంట్లో మీరు చూసే ఉంటారు క్లియర్గా. నేనైతే సజెస్ట్ చేస్తున్నాను, వెంకట్ వచ్చేసరికి 5.1 హైట్ అన్నమాట. 5.1 ఎవరైతే ఉంటారో వాళ్ళైతే బైక్ని అవాయిడ్ చేయండి SP125ని, ఎందుకంటే ప్రాబ్లం ఉంది, వాళ్ళు సీట్ హైట్తో ఇబ్బంది పడతారు. వెంకట్ అయితే చాలా ఇష్టపడి బైక్ని తీసుకున్నాడంట, కానీ లాంగ్ డ్రైవ్లో వెళ్ళేటప్పుడు హైవేస్ మీద మాత్రం కంఫర్టబుల్గా ఉంది అన్నాడు. అట్ ద సేమ్ టైం మనకి ఇరుకుల్లో మనకి ట్రాఫిక్ కండిషన్లో మాత్రం నేను డ్రైవ్ చేయలేకపోతున్నాను, అందుకే అమ్మేస్తున్నానని చెప్తున్నాడు. సో ఎవరైతే బైకు కొనాలనుకుంటున్నారో వాళ్ళైతే మాత్రం ఒకసారి మీరు సర్వీస్ పాయింట్కి వెళ్ళి, షోరూమ్స్కి వెళ్ళి కనుక్కొని హైట్ చెక్ చేసుకొని టెస్ట్ డ్రైవ్ చేసి ఆ తర్వాత బైక్ని తీసుకోవడానికి ట్రై చేయండి అన్నమాట. మీరు కనుక పొరపాటున వెంకట్లాగా తొందరపడి తీసుకున్నారంటే మాత్రం ఎంతో ఇష్టమైన బైక్ని తీసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ అమ్మాలంటే మనసుకు బాధగా అనిపిస్తుంది. అంత దూరం తీసుకురాకండి ఎవరైనా సరే. మనకి వెంకట్ ఇచ్చిన ఏదైతే కామెంట్ ఉందో ఆ కామెంట్ మాత్రం మనకి మన ఎవరైతే సబ్స్క్రైబర్స్ కొనాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను ఈ బైక్ కనుక ఎవరైతే వెంకట్ నిజంగా ఇవ్వాలనుకుంటే నేను వెంకట్ని ఇంకొకసారి అప్రోచ్ అవుతాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కామెంట్ చేయండి, నేను వెంకట్ డీటెయిల్స్ ఇస్తాను, వెంకట్ ఒప్పుకుంటే వెంకట్ డీటెయిల్స్ ఇస్తాను, మీరు తనని కలిసి మీరిద్దరు మాట్లాడుకొని హ్యాపీగా తీసుకోవచ్చు. వెంకట్ అయితే 6700 కిలోమీటర్లు మాత్రమే తిరిగాడంట. నాకు తెలిసి బైకు 6700 కిలోమీటర్లు అంటే చాలా తక్కువ, ఐ థింక్ అరౌండ్ 2 మంత్, ఒక 1 మంత్లో మేబీ తిరగొండొచ్చు, అది చెప్పలేం మనం, 2 మంత్స్ ఆర్ 1 మంత్ ఎంతైనా పట్టుండొచ్చు. సో SP125 బైకు ఎవరైతే సెకండ్స్లో కొనాలనుకుంటున్నారో ఒకసారి నేను మీకు వెంకట్ని అడిగి తన ఇష్ట ప్రకారం తనకి తన కాంటాక్ట్ మీకు ఇచ్చేలా చూస్తాను. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుంది కింద కామెంట్ అయితే కామెంట్ చేయండి. సో సీట్ హైట్ గురించి మాట్లాడుకుందాం. సీట్ హైట్ అనేది బైక్ కొనేటప్పుడు చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది అన్నమాట. మన సీట్ హైట్ కనుక కరెక్ట్గా చూసుకోకుండా కొంటే 100% చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటనే నేను చెప్తాను. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసరికి సిటీ కండిషన్లో డ్రైవ్ చేసేటప్పుడు సడన్గా ట్రాఫిక్లో మనం ఆగినప్పుడు బైక్ కొంచెం సైడ్కి ఒరిగినా మనకి సరిగా కాళ్ళు సరిగా అందకపోతే కింద పడేసుకునే అవకాశం ఉంటుంది. సో బైక్ డ్యామేజ్ అవుతుంది అన్నమాట. సెకండ్ పాయింట్ వచ్చేసరికి టర్నింగ్స్లో మనం తిప్పేటప్పుడు పొరపాటున మనకి కొంచెం స్లోగా తిప్పుకునేటప్పుడు కాస్త స్కిడ్ అయినా కానీ కాలు కింద పెట్టి ఆపుకునే ఛాన్స్ మనకు ఉండదు. సో బైక్ ఆటోమేటిక్గా కింద పడిపోతుంది. సో మనం పైన కూర్చున్నప్పుడు ఒక కాలు సైడ్కి ఇంకో కాలు ఇటువైపుకి ఆనించుకోవడానికి మనం పడే కష్టాలు అన్నీ ఇన్ని కాదు. సో నేననేది ఏంటంటే SP125 మెయిన్లీ టార్గెట్ చేస్తూ వచ్చిన పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టాల్ పీపుల్స్ మాత్రమే టార్గెట్ చేసుకుంటూ వచ్చింది. నాకైతే నా పర్సనల్ ఒపీనియన్ SP125ని కొంచెం షార్ట్ రేంజ్లో ఉండే వాళ్ళకు కూడా అందుబాటులో ఉండేటట్టు తీసుకొచ్చినట్టే బాగుండని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీరైతే నేనేం చెప్తున్నానంటే మీకు క్లియర్గా, ఎవరైతే హైట్ తక్కువగా ఉండేవాళ్ళు అయితే ఉన్నారో వాళ్ళైతే 5.4 అక్కడి నుంచి ఉన్న వాళ్ళు బైక్ని SP125ని పర్చేస్ చేయండి.
ఇంకా అంతకంటే బిలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మాత్రం SP125 నాకు తెలిసి అవాయిడ్ చేయడం మంచిది. ఇంకా మీకు మంచి మంచి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. గ్లామర్ ఎక్స్టెక్ ఉంది, చాలా షార్ట్ హైట్ అన్నమాట సీటు. మీకు 5.2 ఉన్న వాళ్ళకి కూడా మీకు అది కరెక్ట్గా సెట్ అవుతుంది, 5.1 5.2 ఉన్న వాళ్ళకి కూడా. ఇకపోతే మన హైడ్రాలిక్ సస్పెన్షన్ని డౌన్ చేసుకుంటే సీట్ హైట్ తగ్గిద్ది, కొంతమేర తగ్గిద్ది, అది ఎక్కువగా తగ్గదు. 5-స్టెప్ అడ్జస్టబుల్ హైడ్రాలిక్ సస్పెన్షన్ బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, దాన్ని ఒక 3 స్టెప్స్ కనుక డౌన్కి మనం కనుక సెట్ చేసుకున్నట్టుగైతే కొంతమేర హైట్ అనేది తగ్గుతుంది. సో అది 5.3 ఉన్న వాళ్ళకి ఎవరైతే ఉంటారో వాళ్ళు కనుక కొని ఉంటే ఈ వీడియో చూస్తున్నట్టుగైతే మీ మెకానిక్ దగ్గరికి వెళ్ళి ఒకసారి ట్రై చేయించుకోండి. 100% వర్క్ అయ్యే, మీకు మంచిగా వర్క్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళైతే మాత్రం మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఒకటి ఉంటుంది, ట్విట్టర్ పేజ్ ఉంటుంది, అవన్నీ మీకు లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరైతే ఆ డిస్క్రిప్షన్లోకి వచ్చేసి మీకు మీ డీటెయిల్స్ మీకు ఇచ్చి మీరు ఇచ్చినట్లయితే ఎవరైతే బైక్ మీద ఇంట్రెస్ట్ ఉంది తీసుకోవాలనుకుంటున్నారో వెంకట్ బైక్ని మీరు నేను డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్స్ మీద లింక్స్లోకి వచ్చేసి అక్కడ మీ డీటెయిల్స్ ఇవ్వండి. నేను వెంకట్ని అడిగి తన ఒపీనియన్ తీసుకొని వెంకట్ ఏదైతే అడ్రస్ ఉందో అది మీకు ఫార్వర్డ్ చేస్తాను. సో మీరు మాట్లాడుకోండి హ్యాపీగా. బైక్ అయితే మాత్రం 6700 కిలోమీటర్లు తిరిగిందంట వెంకట్ది. సీట్ హైట్ ప్రాబ్లం వల్ల కేవలం కూడా అమ్ముతున్నానని అంటున్నాడు. సో అది అది ఫ్రెండ్స్ ఈరోజు విషయం అయితే మాత్రం. నేను ఎప్పుడు చెప్పే విషయమే, వర్షాకాలం స్టార్ట్ అయింది, అందరం కూడా మనం సేఫ్ రైడ్ చేయాలి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. బయటకు వెళ్ళిన దగ్గర నుంచి వచ్చేంత వరకు ప్రమాదాలు ఎప్పుడూ మనతోటే పొంచి ఉంటాయన్నమాట. మనం చాలా అలర్ట్గా ఉండాలి. మనకి ఏదైతే ఉందో హెల్మెట్ మాత్రం కంపల్సరీ యూజ్ చేయండి. హెల్మెట్ మాత్రం చాలా రక్షిస్తుంది మనల్ని ప్రమాదాల నుంచి. ఇక మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసరికి ఇయర్ ఫోన్స్ని అవాయిడ్ చేయండి. మన కోసం ఇంట్లో ఎదురు చూసే వాళ్ళకి మనం సమాధానం చెప్పాలి. ఈ వీడియో ఇంత ఫ్రెండ్స్ నచ్చిందనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు ఇచ్చే చిన్న సబ్స్క్రైబే నాకు చాలా మోటివేషన్గా నాకు ఉపయోగపడుతుంది అన్నమాట. నేను కొత్త కొత్త వీడియోస్ చేయడానికి నాకు అదే ఒక మోటివేషన్లో ఉపయోగపడుతుంది. మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దిస్ ఈజ్ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.